విజయనగరం జిల్లా సాలూరు సాలూరు పురపాలక సంఘం కమిషనర్ హెచ్ శంకర్రావు ఆదేశాల మేరకు సాలూరు పురపాలక సంఘ పబ్లిక్ హెల్త్ సెక్షన్ మరియు పశుసంవర్ధక శాఖ సాలూరు పట్టణంలో ఉన్న పెద్ద మార్కెట్ మరియు మాంసం విక్రయాలు జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా అదే పద్ధతి పాటిస్తున్న ఇద్దరు మాంసం అమ్మకందారులు నిల్వ మాంసాన్ని విక్రయాలు చేస్తూ 46 కేజీల మాంసంను స్వాధీనం చేసుకోవడంతో పాటు 20,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఈ మాంసం విక్రయాలు చేస్తున్న మాంసం యజమానులు, ఇక నుంచి మీరు మాంసం అమ్మడానికి వీలులేదని, మీ షాపులను మూసివేయ ఆదేశించడమైనది. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సన్యాస్ నాయుడు మరియు సిబ్బంది, పురపాలక సంఘ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆల్ బాలకృష్ణ మరియు శానిటరీ సెక్రటరీలు కలిపి సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. అంటే బస్సు తీస్తే మీకు అని ఉంది అనుకోండి. నాలుగు కోళ్ళు చచ్చిపోయినవి కానీ సార్, ఆ చేపలు కొద్ది పక్కకు లాగా మంట కనబడుతుంది. మంచిదేనా ఐసే ఎటు అయిపోద్ది కదా మరి అక్కడ గేట్ అదే అంతే అంతే వేసి ఇప్పుడు వేసి వేసి మొత్తం కంప్యూటర్ ఉంది బండి లేటేనా రాజు